గారు మరొకసారి చెప్పండి. దేహమండి. హైదరాబాద్ నుండి రాజేశ్వరి గారు రాస్తున్నారు. ఈ ఏడాది పుష్కరాలు జరుగుతున్న యమునా నదిలో పుణ్యస్నానం ఆచరిస్తే కలిగే ఫలితం ఏమిటి తెలియచేయగలరంటూ కోరుతున్నారు. యమునా నది నదులలో చాలా ప్రత్యేకత కలిగినటువంటిది. సాక్షాత్తు కృష్ణ భగవానుడు ఆ యమునా నది యందు విహరించి పరమానంద భరితుడయ్యాడు. యమున అనేటటువంటిది యముని యొక్క సోదరి, సూర్యునకు ఛాయకి పుట్టినటువంటి వాడు. ఆ యమునా నది యొక్క అనుగ్రహం వల్ల, యమునా నదిలో స్నానం చేయటం వల్ల, అందులో పుష్కరాలలో యమునా నదిలో స్నానం చేయటం వల్ల ఆమె అన్నగారి యొక్క బాధ ఉండదు, అంటే యమబాధ ఉండదు. ఆ యమున యొక్క సంతృప్తికి మనం పాత్రులమైతే ఆమె సోదరుడైనటువంటి యముడు కూడా మనల్ని అనుగ్రహిస్తాడు. మనం కార్తీక మాసంలో యమద్వితీయ అని చెప్పుకుంటూ ఉంటాం. కార్తీక శుద్ధ విదియ నాడు ఈ యమునా నది తన సోదరుడైనటువంటి యముణ్ణి, నదులన్నీ కూడా స్త్రీలింగాలు, యమునా స్త్రీ, ఆమె తన సోదరుడైనటువంటి యముణ్ణి పిలిచి ఆతిథ్యం ఇచ్చింది. అందువల్ల యముడు చాలా సంతృప్తుడయ్యి ఈ రోజున ఎవరైతే తన సోదరులకి ఆతిథ్యం ఇస్తారో అటువంటి వాళ్ళని నేను బాధించను అని చెప్పి చెప్పాడు యముడు. అందువలనే అపచెల్లెళ్ళ పండగ అని చెప్పి కూడా చెప్పుకుంటూ ఉంటాం కార్తీక మాసంలో. ఆ అనుబంధము యమునికి ఉన్నది. అలా యమున పుష్కరాలలో స్నానం చేస్తే ఆ యమ బాధ నుంచి మనం బయటపడతాం, యముని యొక్క అనుగ్రహాన్ని కూడా పొందగలుగుతాం. అలాగే యమునా నది యందు చాలా ప్రీతుడు కాబట్టి కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహానికి కూడా మనం పాత్రులమవుతాం. అలా పాప పరిహారము, పుణ్య విశేషము రెండూ కూడా ఈ యమునా నదిలో స్నానం చేయటం వల్ల మనం పొందుతాం. కాబట్టి ఈ 19వ తేదీ నుంచి వచ్చేటటువంటి యమునా పుష్కరాలలో ప్రతివాళ్ళు కూడా స్నానం చేసి, పుష్కర స్నానం చేసేటప్పుడు కోట్లాది మంది ఇక్కడ పవిత్ర స్నానాలు చేస్తారు అని మనం గుర్తించాలి. కాబట్టి ఎవరికి ఇబ్బందికరంగా మనం ప్రవర్తించకూడదు. నదీ స్నానాలు చేసేటప్పుడు, అందులో విశేషమైనటువంటి ఇటువంటి స్నానాలు చేసేటప్పుడు ఆ నదిలో బట్టలు ఉతుక్కోవటము, సబ్బులు రుద్దుకోవటము పాప పరిహారం కోసమనే మనం స్నానం చేస్తుంటే సమస్త పాపాలు మనవి పోతూ ఉంటే ఇంకా పైపై మురుకును గురించి ఇక్కడ రుద్దుకునేది ఏమిటి? మనకి వెళ్ళి హాయిగా మన బాత్రూముల్లో ఎంత రుద్దుకున్నా అడిగేవాడు లేడు. అలా కాక ఇలాంటి జలాలలో పవిత్రమైనటువంటి జలాలను అపవిత్రం చేసి అలా సమాజం అంతటి కూడా అపకారం చేయకూడదు. ముఖ్యంగా ఈ తీర్థస్థలాలలో గుర్తించవలసినటువంటి విషయం, తోటి వారికి ఇబ్బంది కలిగించకుండగా మనం పవిత్ర స్నానం మాత్రం చేసి 3 మునకలు వేసి యువతలకి రావాలి తప్పితే జలక్రీడలు ఆడుకోవటానికి, మన వినోదాలకి అది సమయం కాదు. కేవలము పాప పరిహారానికి, పుణ్య ప్రదానానికి మాత్రమే అది సమయము అని గుర్తించి చక్కగా ఆ యమునా నది యొక్క పవిత్ర జలాల్లో పునీతులు కావాలి. అలా మనం అందరం కూడా పునీతులం అవుదాం, సమాజం అంతా కూడా పునీతం కావాలి అని చెప్పి ఆశిద్దాం.